బహుజన్ మీడియాకు స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. భర్త ఇంటి ముందు న్యాయ పోరాటం. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. ఇసుక సరఫరా సులభతరంపై వీడియో కాన్ఫరెన్స్. రేవునూరులో వర్క్ బోర్డు అధికారుల సమక్షంలో హజరత్ సయ్యద్ హుసేన్ వల్లి దుర్గా హుండీ లెక్కింపు. భర్త ఇంటి ముందు న్యాయ పోరాటం. దొర్నిపాడు మండలం చాకరాజ్ వేమల గ్రామానికి చెందిన అబ్దుల్ ఖయ్యూం కుమారుడు అబ్దుల్ సత్తార్కి బేతం చెర్లకు చెందిన జహరున్నీసాతో వివాహం జరిగింది. వివాహ సమయంలో 100,000 రూపాయలు 6 తులాల బంగారం కట్నంగా తీసుకొని వివాహమైన తర్వాత ఆమెను మానసికంగా శారీరకంగా వేధించి ఉరి వేసి చంపే ప్రయత్నం చేస్తే తాను తప్పించుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదికను ఆశ్రయించింది. అనారోగ్యంతో కూలీ చేసుకోలేక తినడానికి ఇబ్బంది అయ్యి నెల నెలా తన జీవనానికి డబ్బులు ఇవ్వమని, లేదంటే తను ఇచ్చిన కట్నం బంగారు ఇవ్వమని బాధితురాలు జహరున్నీసా తనకు న్యాయం కావాలని భర్త ఇంటి ముందు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, మహిళా ఐక్య వేదిక జిల్లా కార్యదర్శి సరస్వతి, అల్లగడ్డ మండల అధ్యక్షురాలు మడియం సునీత, బేతంచెర్ల మండల అధ్యక్షురాలు భాను తదితరులు పాల్గొన్నారు. సాధికారతే సంకల్పం. సకల సంక్షేమ ఫలాలను సరాసరి మహిళ చేతికే ఇవ్వాలన్న లక్ష్యం. ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్న ఉద్దేశంతో డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాల మొత్తం సొమ్ము వారికే చెల్లించి 0 వడ్డీకే రుణాలను అందించి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వ్యాపారాలు నిర్వహించేందుకు వీలుగా మన ప్రభుత్వం పిఎన్జి, ఐటీసీ, హెచ్యుఎల్, అమూల్, అల్లనా వంటి దిగ్గజ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీలు, బ్యాంకులు అవసరమైన సహకారం మహిళలకు అందిస్తాయి. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంటూ గతంలో మోసం చేస్తే పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి 4 విడతలుగా వైఎస్ఆర్ ఆసరా 871,000 స్వయం సహాయక సంఘాలలోని దాదాపు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రుణాలు మొత్తం 27,168 కోట్ల రూపాయలు 4 విడతల్లో చెల్లింపు. తొలి విడతగా 6,792 కోట్ల రూపాయలు సెప్టెంబర్ 11 నాడు జమ. ఇప్పటికే 0% వడ్డీ పథకం కింద అక్క చెల్లెమ్మల తరపున 1,400 కోట్ల రూపాయలు వడ్డీని జగనన్న ప్రభుత్వం చెల్లించింది. ఇది జగనన్న ప్రభుత్వం మహిళా అభ్యున్నతే లక్ష్యం. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. అంబేద్కర్ పై ఏమాత్రం గౌరవం ఉన్నా నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్. కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టే చారిత్రాత్మక అవకాశాన్ని నరేంద్ర మోడీ వినియోగించుకోవాలి. రాముడి గుడి ఎంత అవసరమో అంబేద్కర్ కూడా అంతే అవసరం. జనవరిలో ఛలో ఢిల్లీకి మాల మహానాడు పిలుపు. రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అధ్యక్షతన ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు మాల మహాధర్నాలో పాల్గొన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు. ఇక మారనున్న బతుకులు, ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన వైపు వడివడిగా అడుగులు. అమ్మలకు అన్నగా, పిల్లలకు మేనమామగా, ప్రభుత్వ పాఠశాలలకు జగనన్నతో కార్పొరేట్లు. ఈ అన్న ఉన్నాడు, మీ పిల్లలను మీ మామ చదివిస్తాడు అని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు. సుమారు 650 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 43 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ అక్టోబర్ 8 నుండి 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో స్టూడెంట్ కిట్ల పంపిణీ. బడులు తెరవక ముందే 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగు, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్, సాక్స్, షూస్ అందించే కార్యక్రమం. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఇన్ని వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం. ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం. పిల్లలను బడికి పంపే పేద తల్లులకు అమ్మఒడి. ప్రతిరోజు మెనూ మార్చి జగనన్న గోరుముద్ద రుచి. నాడు నేడుతో మౌలిక సదుపాయాలు. ఇప్పుడు జగనన్న విద్యా కానుక బడికెళ్లడం ఇక వేడుక. ఇసుక సరఫరా సులభతరంపై వీడియో కాన్ఫరెన్స్. సచివాలయం నుండి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర కార్యదర్శి సల్మాన్ ఆరోగ్యరాజులు కలిసి అన్ని జిల్లా కలెక్టర్లు, జేసీలు, మైనింగ్ అధికారులతో రాష్ట్రంలో ఇసుక సరఫరా సులభతరంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, మైనింగ్ ఏడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
రేవునూరులో వర్క్ బోర్డు అధికారుల సమక్షంలో హజరత్ సయ్యద్ హుసేన్ బలీ దుర్గా హుండీ లెక్కింపు. 18 నెలల హుండీ ఆదాయం 16,86,700 రూపాయలు. హుండీ లెక్కింపును పర్యవేక్షించిన ఆలగడ్డ డిఎస్పీ రాజేంద్ర, కోవెలగుండ్ల సిఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య హుండీ లెక్కింపు నిర్వహించిన జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి మెహబూబ్ బాషా, వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ అల్తాఫ్, మురార్ ముస్లిం మైనారిటీ అసిస్టెంట్ సెక్రటరీ మన్సూర్. ఈనాటి వార్తల సమాప్తం. నమస్కారం.